कार बोलते క్వింటాలకు 10,000 కనీస మద్దతు ధర నిర్ణయించాలి. అదే విధంగా మరిందనటానికి మరిందనటానికి రైతుల పట్ల మందిర ముందుకు రమ్మను, బ్యానర్ ఎక్కబోని ముందు రమ్మను. ముందు వైఖరి, మిర్చికి 10,000 గిట్టు పెడతారను, మిర్చికి 10,000 గిట్టు పెడతారను, కందులకు 10,000 గిట్టు పెడతారను. రైతులకు నష్టపరిహారం వెంటనే, రైతులకు నష్టపరిహారం వెంటనే. ఆత్మహత్య చేస్తున్న రైతులకు 6 లక్షల రూపాయలు, రైతు ఆత్మహత్య చేస్తున్న రైతులకు 6,000 రూపాయలు ఎక్స్గ్రేష, రైతులకు నష్టపరిహారము, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రైతు పండించిన అపరాలకు వెంటనే గిట్టుబాటు ధరలను, రైతు పండించిన అపరాలకు
దౌర్జన్యంగా ధర్నాను విఘ్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది ఆగదు. ఈ నాలుగు రోజులు కూడా కార్యక్రమాలు నిర్వర్తించడమే కాకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు కూడా వదిలిపెట్టేది లేదు ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీరు మనది, మన వనరులు మనవి, మన ఉద్యోగాలు మనకు అని చెప్పి 2000 పైన విద్యార్థి యువకుల బలిదానం చేసుకోవడం వల్ల వచ్చిన తెలంగాణలో ఇవాళ రైతుల పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. గత 2-3 సంవత్సరాలుగా అనావృష్టితోటి రైతులు నష్టపోయి దేశంలోనే ఎక్కడ లేని విధంగా మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల 2700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని భారతదేశంలోనే 2వ స్థానంలో ఉన్నది అంటే ఇది సిగ్గుచేటు అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. రైతు కన్నీరు పెట్టిన ప్రాంతంలో ఎడారిగా మారుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు. కానీ ఇవాళ ఆ రైతులను కన్నీరు పెట్టియడమే కాకుండా ఆత్మహత్యలు చేసుకునే విధంగా మీ ప్రభుత్వం యొక్క విధానాలు ఉండడం అనేది ఇది చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. గత సంవత్సరం పత్తి వేస్తే పత్తికి గిట్టుబాటు ధర రాక ఆ రోజు రైతులు నష్టపోయిండ్రు. ఆ రోజు మీ ప్రభుత్వం ఒక మాట చెప్పింది, మీరు చెప్పారు, మీ అల్లుడు హరీశ్వరరావు గారు చెప్పారు, పత్తి వేయకండి ఇతర పంటలు వేయండి అని అన్నారు. మీ మాటల మీద ఒక నమ్మకంతో ఇవాళ పత్తి మన మిర్చి అదేవిధంగా మొక్కజొన్నలు పెసళ్ళు కందులు వేస్తే ఇవాళ వాటికి గత సంవత్సరం ఉన్న ధరలో 50% కూడా రాకపోవడం అనేది చాలా దుర్మార్గం అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాను. ప్రథమార్థంలో ఫిబ్రవరి 1వ తారీఖున మిర్చి 11,500 క్వింటాల్కు ఇదే మార్కెట్లో అమ్ముడు పోయినాయి. కానీ మొన్న జరిగిన మార్కెట్లో, శనివారం జరిగిన మార్కెట్లో మరి హైయెస్ట్ రేటు 8,100 అయితే లోయెస్ట్ రేటు 5,000 రూపాయలు చొప్పున పోవడం అనేది 60% 60% ధరలు తగ్గిపోవడం వల్ల ఇవాళ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. మరి ఈ సందర్భంలో ప్రభుత్వ పరంగా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. అయ్యా చంద్రశేఖరరావు గారు, మేనిఫెస్టో మాకు ఒక భగవద్గీత అని మీరు చెప్పారు. ఆ రోజు మేనిఫెస్టోలో మీరు చెప్పారు రైతులకు ధరలు కల్పించడానికి రైతులకు ధరల స్థిరీకరణ ఫండ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాము, 1000 కోట్లు అవసరం ఉన్నా 5000 కోట్లు అవసరం ఉన్నా రైతులకు గిట్టుబడి ధర కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 870 కోట్ల సబ్సిడీని కూడా ఇవాళ మీరు మింగి మిషన్ భగీరథ అని చెప్పి, మిషన్ కాకతీయ అని చెప్పి మీ కార్యకర్తలు దోసుకోవడానికి పెట్టిన వాస్తవం అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాను. రైతు పండించిన ప్రతి గింజకు కూడా, ప్రతి క్వింటాల్ మిర్చికి కూడా 10,000 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర మీరు కల్పించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా కందులకు 8,000 కనీస మద్దతు ధర మీరు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఇప్పటి నుండి కొనే ప్రతి ఒక్క గింజ కూడా మార్క్ ఫెడ్ ద్వారా కొనాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా పోలీస్ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా రైతు బిడ్డలు. మీ సిపి దగ్గర నుండి మొదలు పెడితే కానిస్టేబుల్ వరకు మీరందరూ కూడా రైతు బిడ్డలే. మీకు ప్రేమ లేదని కాదు, కానీ వాళ్ళ టిఆర్ఎస్ నాయకుల ఒత్తిడి మేరకు మేము మా యొక్క ధర్నాను విజ్ఞప్తి కలిగేలా ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి మీరు టెంట్ వీకేశారు,
ఉదయం 9 గంటలకు ప్రారంభంగా వచ్చిన ధర్నా మీ యొక్క భయభ్రాంతులకు గురి చేయడం వల్ల మేము 10 గంటలకు 11 గంటలకు ప్రారంభించవలసి వస్తుంది. మనం అందరం కలిసి రైతులకు మేము ఎలాంటి డిస్టర్బెన్స్ చేయము, ఒక క్రమశిక్షణ పద్ధతిలో గాంధీ మార్గంలో ఇక్కడ మేము కూర్చుంటాము. మా మైక్ తీసేయడము, మమ్మల్ని ఇబ్బంది పెట్టడము మీకు కూడా సరి అయింది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా మీరు ప్రజల తరఫే ఉండాలి. ఇది రైతుల సమస్య కనుక పోలీస్ సోదరులు కూడా దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ పరంగా.